హలో అండి, ఈరోజు గీతా భవన్ యూకేలో టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది చూసారా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. అంటే రోడ్లో ఇలా కనిపిస్తుంటుంది గోపురం అంతా. గోపురం చూడటానికి బాగుంది కదా. ఇక్కడ లైక్ గోపురంగా కనిపించే టెంపుల్ చాలా నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇదంతా సరౌండింగ్ చూసారా ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ మంచి వెదర్. ఈరోజు సన్లైట్ బాగా పడుతుంది కాబట్టి మనకి ఇలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ వెనకాల చూసారా, ఇల్లులాగే ఉంది కదా. మన గూగుల్ మ్యాప్ లేకపోతే మేము అసలు మనం ఇంటికి వెళ్తున్నామా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా గుడికి వెళ్తున్నామని తెలియదు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇలా ఉంటుంది కిందంతా. యూజువల్లీ చాలా టెంపుల్స్లో ఇక్కడ కార్పెట్ అండ్ హీటర్స్ ఉంటాయన్నమాట లోపల. చూస్తున్నారు కదా, శివుడు లింగం, నందీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు అభిషేకం ఫినిష్ చేస్తున్నారు ఇక్కడ. తర్వాత రాముల వారు పెట్టున్నారు ఇక్కడ. చాలా వరకు ఇవి పాలరాయిలు అనుకుంటాను. చాలా సింపుల్గా పెట్టున్నారు గుడి. వినాయకుడు రాధాకృష్ణ పెట్టున్నారు. చిన్న ఉత్సవ మూర్తి పెట్టున్నారు. అమ్మవారికి కానీ ఇక్కడ చాలా బాగా పూజ చేస్తున్నారు. మనకి నిజంగానే టెంపుల్కి వచ్చాము, గుడికి వచ్చాము అని ఒక ఫీల్ వస్తుంది అనమాట ఈ టెంపుల్ చూస్తుంటే. యూజువల్లీ ఇక్కడ చాలా టెంపుల్ దొరకు ఒక పెద్ద ఫోటో పెట్టేస్తారు, ఇంకా అదే గుడి అని చెప్తుంటారు. మనకు ఆ ఫీలే రాదు, ఎక్కడికో వచ్చాము అనిపిస్తుంది కానీ టెంపుల్కి వచ్చినట్టు అనిపించదు. బట్ ఈ గుడి చాలా వరకు బాగుంది. ఇదేదో చెట్టు పెట్టున్నారు, నాకు ఏ చెట్టో తెలీదు. లోపల వచ్చి ఇలా ఫొటోస్, దేవుడి ఫొటోస్ అన్నీ సబ్మిట్ మొత్తం పెట్టున్నారు. అండ్ మన ఇండియన్స్ కానీ చూసారా ఉన్నారు ఇక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే వీళ్ళని. ఏదో పూజ జరుగుతుంది. ఇంతే అండి వీడియో. నేను ఈ గుడిలో వీడియో తీసుండేది. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.